బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ భారీ ఆపరేషన్ పై మావోయిస్టు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా హతమైనట్లు ప్రచారం జరుగుతుందని, ఇది వాస్తవం కాదన్నారు. సౌత్ బస్తార్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. సైకలాజికల్ వార్లో భాగంగానే హెడ్మా మృతి చెందినట్లు ప్రచారం చేస్తున్నారని మావోయిస్టులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో భద్రతా బలగాలు వైమానిక దాడికి పాల్పడ్డాయని లేఖలో తెలిపారు. తాజా వైమానిక దాడులతో గిరిజన గ్రామాల్లో భయాందోళన నెలకొందని, వ్యవసాయం చేసేందుకు కూలీలు పనికి వెళ్లేందుకు భయపడుతున్నారని లేఖలో తెలిపారు. భద్రతా దళాల దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని లేఖలో మావోయిస్టులు కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ కుమార్ అందిస్తారు. సంతోష్ కుమార్, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా ఎన్కౌంటర్లో మరణించాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మావోయిస్టు లేఖలో హెడ్మా మృతి చెందినట్లు ధృవీకరించడానికి పరిస్థితి నెలకొంది, ఎలా చూడాలి? గతంలో కూడా కేంద్ర కమిటీ ఒకే విషయాన్ని స్పష్టం చేసింది, గతం లోపల హెడ్మాను హతమార్చమని. అదే విధంగా హెడ్మా లొంగిపోయాడంటూ కూడా సైద్ధాంతికంగా కూడా మావోయిస్టులను బలహీనపరిచే విధంగా భద్రతా దళాలు ఆరోపణలు చేస్తున్నాయని కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నారు, దీని లోపల డ్రోన్లు హెలికాప్టర్లతో మావోయిస్టు ఆవాసాలపై భద్రతా బలగాలు దాడులు చేశాయని. పామేడు కిస్టారం సరిహద్దు, సౌత్ బస్తర్, మక్కన్గూడ, మెట్టగూడ, బొట్టే గ్యాంగ్, సర్కేలు, మద్పాడు, కన్నెమార్క ఇటువంటి ప్రాంతాల లోపల కూడా వాయుసేన దాడులకు పాల్పడినట్టు మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు. మరొకసారి కూడా హెడ్మా పేరు చాలా చర్చనీయాంశం అవుతుంది. హెడ్మాకి ఇటువంటికి ఏదన్నా జరిగితే మాత్రం మావోయిస్టు ఇప్పటికల్లా లేఖ లోపల పేర్కొని ఉంటారు. లేఖ లోపల హెడ్మా మృతిపై ఎటువంటి పేర్కొనే కారణంగా హెడ్మా మృతిపై మళ్ళీ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్, సంతోష్, ముఖ్యంగా మావోయిస్టు లేఖలో హెడ్మా మృతిపై అలాగే వైమానిక దాడుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మరి దీనిపై పోలీసులు ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? నిజంగానే వైమానిక దాడులు జరిగాయా? ఇప్పటివరకు కూడా దీని లోపల హెలికాప్టర్లను వాడినట్టు నిన్నటి మనకు క్లియర్ గా తెలుస్తుంది. వైమానిక దాడులు జరిగాయన్న అవకాశాన్ని కూడా పూర్తిగా సమాచారాలు దాన్ని ధృవీకరిస్తున్నాయి. కాకపోతే ఇది ఏ మేరకు ఎంత నష్టం జరిగిందనేది కూడా పోలీసులు ధృవీకరించిన పరిస్థితి ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.